ప్రార్థనలు చేపిద్దాం పిల్లలతో. ఓకే అమ్మ. పిల్లలు ఓకేనంటారా? సూపర్. ఓకే, ఎవరు ప్రేయర్ చేస్తారు ఇప్పుడు? శ్రీలోని, ఓకే అన్మ్యూట్ చేసేసుకో, ప్రేయర్ చేసేసి ఫ్రెండ్స్ అందరినీ కూడా రమ్మని చెప్పి పొజిషన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరం ఎప్పుడు ప్రేయర్ చేసుకుందాము. 1 మోకాలు వేయండి, 2 చేతులు జాయిన్ చేయండి, 3 కళ్ళు మూసుకోండి. ఎస్ఐయా, మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు థ్యాంక్ యూ. మాకు ఇప్పటిదాకా మంచి హెల్త్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎస్ఐయా. మరి ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాము, మీరే మాతో ఉండండి ఎస్ఐయా. మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరే ఉండండి, ఎలాంటి నెట్వర్క్ ఇంటరప్షన్స్ ఏమీ రాకుండా హెల్ప్ చేయండి ఎస్ఐయా. మరి ఇప్పుడు వచ్చిన ప్రతి పిల్లల్ని దీవించండి ఎస్ఐయా. మరి ఇంకా చాలామంది రాలేదు, వాళ్ళు కూడా రావడానికి హెల్ప్ చేయండి, వాళ్ళందరూ త్వరగా రావడానికి హెల్ప్ చేయండి ఎస్ఐయా. మరి టీచర్స్ అందరూ కూడా త్వరగా రావడానికి హెల్ప్ చేయండి. మా యాక్షన్ సాంగ్స్లోని, ఆబ్జెక్టివ్ లెసన్లోని, ఇంకా లెసన్లోని, ఇంకా అన్నిటిలో మీరే ఉండండి ఎస్ఐయా. మరి ఈ డే అంతా మాకు మంచిగా బ్లెస్డ్గా జరిగేలాగా హెల్ప్ చేయండి. ఈ చిన్న ప్రార్థన ఎస్ఐయా నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇంకెవరు చేస్తారు? ఓకే, రిషిత అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, మనం ప్రేయర్ చేసుకొచ్చి మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చింది. 1 అంటే నీల్ డౌన్ చేయండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కలుముసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు కాచినందుకున్నారు ఎస్ఐయా. ఎస్ఐయా ఇప్పుడు మేము సండే స్కూల్ జరుపుకుంటున్నాము, మీరు సహాయం చేయండి ఎస్ఐయా. ఎస్ఐయా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుతో ఉండండి ఎస్ఐయా. ఎస్ఐయా ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేయండి ఎస్ఐయా. ఎస్ఐయా ఎవరైతే త్వరగా రాలేదో వాళ్ళందరినీ త్వరగా తీసుకురండి ఎస్ఐయా. ఎస్ఐయా అలాగే అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐయా. ఎస్ఐయా సండే స్కూల్ జరుపుకుంటున్నాం, సైతాన్ ఎక్కడ ఆటంకాలు పెట్టకుండా సహాయం చేయండి, మళ్ళీ ప్రవేశించకుండా సహాయం చేయండి తండ్రి. చాలా మంకులు వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐయా. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుండగా మీరు హెల్ప్ చేయండి ఎస్ఐయా. ఇచ్చిన ప్రార్థన ఎస్ఐనా ఉన్న అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ నానా, శిలోని అండ్ ప్రిషిత, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ బోత్. కల్పన అక్క, అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారా? రిషిత, నిషిత వాళ్ళ తాతయ్యకి ఆపరేషన్ ఉందంట, ఐ ఆపరేషన్, కంటి ఆపరేషన్ ఉందంట, రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తారంట. వాళ్ళ తాతయ్య కోసం ప్రార్థన చేద్దాం, అలాగే ప్రణయ్ కోసం, అలాగే స్టేసీ జర్నీ చేస్తుంది అక్కడ, స్టేసీ కోసం కూడా ప్రార్థన చేద్దాం అక్క. ఓకే అమ్మ, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. స్టార్టింగ్ ప్రేయరు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమా ప్రభావములు కలిగిన మా తండ్రి, నీ గొప్ప నామమునకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ దినము కూడా నాయన మాకు ఆరోగ్యమునిచ్చి సాయంకాల సమయంలో చిన్న బిడ్డలైన వారు అందరూ కలిసి నాయన ఇటు విధంగా సండే స్కూల్ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యమును అనుగ్రహించినందుకు వందనాలు నాయన. సకాలంలో నీ సన్నిధానంలోనికి నాయన వారు వచ్చుటకు మీరు ఇచ్చిన కృప అంతటి కొరకు నీకు ప్రణతులు తండ్రి. ఇంకను ఎంతమంది రావలసి ఉంటుందో, పాతవారు, క్రొత్త వారు, మానేసిన వారు, అనేకులు వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని స్తోత్రం నాయన. ఎవరికి ఎలాంటి నాయన నెట్వర్క్ ప్రాబ్లం కానీ, సిగ్నల్ కానీ, కరెంటు ద్వారా కానీ, ఇంకా ఇతరమైన వ్యక్తుల ద్వారా కానీ ఎలాంటి ఆటంకములు లేకోకుండా ప్రతి విధమైన వ్యతిరేకతను మీరు దూరపరిచి వేయమని నీకు స్తోత్రం ప్రభా. నాయన మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు, మంచి ఆరోగ్యం దయచేయండి. 1000 డేస్ కొరకు నాయన మీ మీ దాసులకి ఏవి నాయన మీరు చూపిస్తున్నారో, సండే స్కూల్ విషయంలో ఏవి మీరు బయలుపరుస్తున్నారో అవన్నీ మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకురండి. అనేక ప్రాంతాల్లో నుండి నూతన బిడ్డలో జాయిన్ అవ్వగలిగినట్లు మీరు సహాయం చేయండి. ఈ లింకు అనేకులకు నాయన మీరు తెలియపరచమని కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నానయ్యా. హోంవర్క్ చెక్కింగ్, యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన పాట పాడి నా తండ్రి, మరి లార్డ్స్ ప్రేయర్ విషయంలో, సమస్త విషయంలో కూడా ప్రభా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. దినదినము బిడ్డలైన వారు చక్కటి ఆసక్తి చూపిస్తూ తండ్రి నీలో ఎదిగేటట్లు సహాయం చేయమని వందనాలు స్తోత్రం నాయన. అలాగే ప్రభా నిషిత, రిషిత వాళ్ళ తాతగారికి అయ్యే ఆపరేషన్, మరి
మీ చిత్తంలో ఎప్పుడు జరుగుతూ ఉన్నదో మీరే తోడయండి. డాక్టర్లకి చక్కటి జ్ఞానం ఇచ్చి చక్కగా మీరు జరిగించి మంచిగా కంటి చూపు ఉండునట్లు సహాయం చేయమని స్తోత్రునైనా. స్టెసీ ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. అలాగే ప్రణయ ఎగ్జామ్స్ రాయిచుండగా మీ యొక్క జ్ఞానాత్మ చేత మీరు నింపమని నీకు వందనాలు నాయన. ఈ దినం లెసన్ చెప్పబోచున్న బిడ్డను బట్టి నీకు స్తోత్రం నాయన. మీ సిలువ చాట్ను మరుగుపరుచుకుని నా తండ్రి వారి నోట మీ మాటను ఉంచి మీరే మాట్లాడి సహాయం చేయమని, సమస్త విషయంలో మీరు మాత్రమే మహిమను పొందుకొనమని, ఈ దిన కార్యక్రమం అంతే కూడా దయగలిగిన మీ హస్తంలో అప్పచెప్పుకొనుచు త్వరగా రానైన ఏసై నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్కా, థాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లో నిమ్మక, ప్రైజ్ లో శ్యామలక, ప్రైజ్ లో రాజీ అక్క, మిన్నీ అక్క, ప్రైజ్ శ్యామక్క, రాజీ అక్క. పిల్లలు వచ్చింది, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. గబ్బు రావాలి. బాగున్నాడా బెన్నెట్? బాగున్నాడా? బాగున్నాడు అక్క. ప్రైజ్ ద లార్డ్. మిన్నీ, నిమ్మి అక్క, కల్పన అక్క, రైట్, అందరికి ప్రైజ్ ద లార్డ్. వస్తా ఒక ఫైవ్ మినిట్స్. మలినపు హృదయము వాడనయ, కుటిలపు చూపుల వాడనయ, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ. మలినపు హృదయము వాడనయ, కుటిలపు చూపుల వాడనయ, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ. బలే 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలే 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. కుష్టు రోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా, నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డి తనము తీసివేయయ్యా. నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుగ నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి వాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. వావ్, బలి బలిగా చేశారు పిల్లలు, సూపర్. ఇంకోసారి చేద్దామా? చేద్దామా? చేద్దాం. మలినపు హృదయము వాడనయ, కుటిలపు చూపుల వాడనయ, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ. మలినపు హృదయము వాడనయ, కుటిలపు చూపుల వాడనయ, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. కుష్టు రోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా, నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టుకు
గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డితనము తీసివేయయ్యా. నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుక నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. సూపర్ పిల్లలు, వెరీ గుడ్. బలి బలి సో మచ్. మీ ప్లేటర్స్ లో వెళ్ళి కూర్చోండి అందరు కూడా. వెరీ గుడ్. మిగతా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఎస్. స్పెషల్ సాంగ్ ఎవరు పడుతున్నారు పిల్లలు? ఎస్, మన మధ్యలో పాట పాడడానికి గ్రేసీ అండ్ యానీ గ్రేస్ ఉన్నారా? యానీ గ్రేస్, ఆర్ యూ రెడీ? ఎస్, ఓకే, ఓవర్ టు యూ. మత్తయి శుభవార్తలో యేసు మహాదేవుడు, మత్తయి శుభవార్తలో యేసు మహాదేవుడు, మెస్సయగా ఉన్నాడు యేసు మహాదేవుడు, మెస్సయగా ఉన్నాడు యేసు మహాదేవుడు, ప్రవచనాలు నెరవేర్చను యేసు మహాదేవుడు, ప్రవచనాలు నెరవేర్చను యేసు మహాదేవుడు, దైవరాజ్య సాత్వికుడు యేసు మహాదేవుడు, దైవరాజ్య సాత్వికుడు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ. Excellent. Well done, Annie and Grace. God bless you. Very good, Nana. Okay. పిల్లలు, ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ విందాం. లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్పడానికి ఎవరున్నారు అంటే, హ్యాపీ ప్యూలా గ్రేస్, హ్యాపీ అన్మ్యూట్ చేసుకో నాన్న, వీడియో కూడా ఆన్ చేసుకో. ఉన్నావా లేవా అక్క? నానా, లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్పవా? అన్మ్యూట్ చేసుకోవాలి, వీడియో కూడా ఆన్ చేసుకోవా? ఓకే, ఎవరు చెప్తారు? అభిషేక్, ఇంగ్లీష్ లో చెప్తావా లార్డ్స్ ప్రేయర్? చెప్పేసి. అమ్మాన్, వెరీ గుడ్, వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లెసన్ చూసేద్దాం పిల్లలు. ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మన మధ్యలో ఎవరు ఉన్నారు అంటే, అక్క ఉంది, శిలోని అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? సో మరి ఇవాళ మనం ఒక మంచి ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం, కానీ దానికన్నా ముందు మనం ఒక చిన్న ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. ఏసయ్యా, మాకు తెలిసినందుకు థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు థ్యాంక్ యూ. ఏసయ్యా, మరి నేను ఇప్పుడు ఆబ్జెక్టివ్ లెసన్ టీచ్ చేస్తూ ఉండగా మీరే నాతో ఉండండి. ఆబ్జెక్టివ్ లెసన్ అంతా
పిల్లలకి అర్థమయ్యేలాగా హెల్ప్ చేయండి. ఏసీఆ మరి అది మేము మా లైఫ్లో అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేయండి. ఏసీఆ మరి ఈ డేని మాకు బ్లెస్డ్ కానిచినందుకు థ్యాంక్ యూ. ఈ చిన్న ప్రార్థన ఏసీఆ నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. సో పిల్లలు, ఇవాళ మనము ఒక మంచి ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం. కానీ దానికన్నా ముందు ఒక చిన్న బైబిల్ వర్స్ చదువుకుందాం. జెర్మయా 29:11. Jeremiah 29:11. For I know the plans I have for you, declares the Lord. Plans to prosper you and not to harm you. Plans to give you hope and a future. సో చూసారు కదా పిల్లలు, ఇందులోని ఏసయ్య మనకి ఏం చెప్తున్నారంటే మనం వేసుకునే ప్లాన్స్ కన్నా ఏసయ్య వేసే ప్లాన్స్ చాలా బెటర్ ప్లాన్స్ అని ఏసయ్య మనకి చెప్తున్నారు. సో ఇవాళ మనం ఆబ్జెక్టివ్ లెసన్ నేర్చుకున్నాం. పిల్లలు, మనము మన లైఫ్లో మనం చాలా ప్లాన్స్ వేసుకుంటాం కదా, ఫ్యూచర్లో ఇలాగవ్వాలి అలాగవ్వాలి అని మనం చాలా ప్లాన్స్ వేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏసయ్య మనం ఇప్పుడు చదివిన బైబిల్ వర్స్లో ఏసయ్య ఏం చెప్తున్నారు, మనం వేసుకునే ప్లాన్స్ కన్నా ఏసయ్య వేసే ప్లాన్స్ మంచివి అని చెప్తున్నారు కదా. సో అది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇది మనం వేసుకునే ప్లాన్ అనుకోండి, ఇది మనం వేసుకునే ప్లాన్, ఇది ఎంత నీట్గా వైట్గా మనకి అందంగా ఉంది కదా ఈ ప్లాన్. సో ఇప్పుడు ఈ ప్లాన్ మంచి ప్లానా కాదా అని తెలియడానికి, అంటే ప్లాన్కి స్టెబిలిటీ ఉండాలి కదా, సో ఈ ప్లాన్ మంచి ప్లానా కాదా అని తెలియడానికి ఇది మనం చూద్దాం. సో నేను దీన్ని ఇప్పుడు దీనిపైన ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాటిల్ని దీనిపైన నేను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడే కదా ఈ ప్లాన్ మంచి ప్లాన్, స్టెబిలిటీ ప్లాన్ అని మనకు అర్థమవుతుంది. సో చూడండి, చూసారు కదా ఇది అస్సలు నిల్చోవటం లేదు, ఇది పడిపోతుంది. ఇది చూడడానికి అందంగా ఉన్నా ఇది మనకి మంచి ప్లాన్ కాదు. కానీ ఇప్పుడు ఏసయ్య మన మీద ప్లాన్ వేస్తున్నారు చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసి మనల్ని మౌల్ చేస్తున్నారు ఏసయ్య. ఇలాగా మనల్ని మౌల్ చేస్తూ ఏసయ్య వాక్యంతో మనల్ని మౌల్ చేస్తూ ఏసయ్య మనల్ని ఇలా తయారు చేశారు. ఇదేమైనా చూడడానికి బాగుందా, మొత్తం అంతా లైన్స్ పడిపోయి ఉంది కదా, కానీ ఈ పేపర్ మాత్రం చూడండి చాలా అందంగా ఉంది కదా, కానీ ఈ పేపర్ మాత్రం ఫోల్డెడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు చూద్దాము ఈ ప్లాన్ మంచి ప్లానా కాదా అని. ఇది మనకు చూడడానికి బాగోలేదు కానీ ఈ ప్లాన్ మంచి ప్లానా కాదా అని చూద్దాం. సో ఇప్పుడు చూడండి, చూసారు కదా పిల్లలు, ఇది చూడడానికి ఎంత బాగోకపోయినా ఈ బాటిల్ మాత్రం దీనిపైన నిలిచింది. కానీ అదే మనము ఈ పేపర్ పైన ఎంతో అందంగా ఉన్న పేపర్ పైన మనము ఈ బాటిల్ని బ్యాలెన్స్ చేద్దాము అని అనుకుంటే అవ్వలేదు కదా. సో ఇలానే ఏసయ్య మనకి ఈ లెసన్ ద్వారా, ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మనకు ఒక మంచి లెసన్ టీచ్ చేస్తున్నారు. అదేంటంటే, చూడడానికి మనం వేసుకునే ప్లాన్స్ చాలా అందంగా ఉంటాయి కానీ గాడ్ వేసే ప్లాన్స్ మాత్రం చూడడానికి బాగోదు. గాడ్ వేసే ప్లాన్స్ ఎవరికీ అర్థం కాదు కానీ అది ఏసయ్యకి మాత్రమే అర్థమవుతుంది. కానీ గాడ్ వేసే ప్లాన్స్ చాలా మంచి ప్లాన్స్, అవ్వడానికి చాలా మంచివి. సో ఇప్పుడు మనము ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం పిల్లలు. ఏసీఆ మరి మాతో ఆబ్జెక్టివ్ లెసన్ అంతా, మేము ఆబ్జెక్టివ్ లెసన్ నేర్చుకుంటుండగా మాతో అంతా మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ ఏసయ్యా. ఏసీఆ మరి ఈ ఆబ్జెక్టివ్ లెసన్ అందరికీ అర్థమయ్యేలాగా హెల్ప్ చేయండి ఏసీఆ. ఏసీఆ మరి మేము దీన్ని మేము అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయండి ఏసీఆ. మీరే మా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళని మేము అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయండి ఏసీఆ. ఏసీఆ ఇంకా మిగిలిన ప్రోగ్రామ్ అంతట్లో మీరు అనుమని పెడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసీఐ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. Thank you, Shiloni. Superb. Excellent. Wonderful. God bless you, Shiloni. Well done. Wonderful, Nana. God bless you. God bless you. Okay. Shiloni akka chesina object lesson. Meelo evaru chestaru? Vinipistunda? Akka? Naa voice vinipistunda? Vinipistunda akka. Indaka kuda vinipinchinda? Indaka first starting lo mee prayer lo cheppinappudu vinipinchle. సరే, ఓకే ఓకే, ప్రైస్ లార్డ్ శిలోని. ఓకే అమ్మా, రుతిన్ జాయ్ ఓకేనా, రెడీ అవుతారు రేపు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అన్ని చేసుకో రూత్ జై, రేపే ఓకేనా?
ఇద్దరు కలిసి చేయండి రేపు ఓకేనా ఎస్ ఇద్దరు కలిసి చేస్తారా సూపర్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఓకే అక్క హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం అక్క ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి వచ్చేస్తున్నాను హోంవర్క్ చెకింగ్ చేద్దాం ఏం మేము వచ్చేద్దాం రూత్ ఎంజాయ్ ఫస్ట్ మీరే Homework, homework. Joy. Praise Lord, joy. Super, excellent. Wow. Chala bondi, joy. Super undi. Mi camera enti na blur ayipindi. ఓకే కనిపిస్తుంది కనిపిస్తుంది వీడియో ఆఫ్ అయిపోయింది కనిపిస్తుంది కొద్దిగా వెనక పెట్టు వెరీ గుడ్ సూపర్ చాలా చక్కగా రాసుకున్నారు జాయ్ సూపర్ జాయ్ ఎక్సలెంట్ మెమరీ వర్స్ చెప్పండి చెప్పండి సరిగా చూడు రెఫరెన్స్ రెఫరెన్స్ సరిగా చూడు చెప్పు సెవెంటీన్ వెరీ గుడ్ చెప్పేసి రూత్ చెప్పాలి Okay, super. Excellent. God bless you both. Ruth and Joy. Well done. Praise the Lord. Praise the Lord, Nana. Very good. Yes. Yes. Excellent. Good. God bless you both. Thank you, Akka. Selena. Praise the Lord, Selena. Praise the Lord, Akka. Praise the Lord, Selena. ప్రేయర్ బుక్ అక్క సూపర్ మరి ప్రేయర్ చేసావా కరుణ గురించి ప్రేయర్ చేశాను అక్క వెరీ గుడ్ తగ్గిపోయిన ప్రేయర్ చేశాను అక్క హోంవర్క్ అక్క వావ్ చాలా 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 బాగుంది ఇక్కడ మదర్ టెరిసా అందరికి మంచిగా రెప్రేసి వాళ్ళకి తెలిసేసిన అక్క సూపర్ సెలీనా సో క్యూట్ బాగుంది చెప్పను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు వాని ఉపకారం నాకు ప్రతి ఉపకారము
సామెతలు 1917 వెరీ గుడ్ సెలీనా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ నిషితా నిషితా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రేయర్ నోట్స్ అక్క వెరీ గుడ్ ప్రేయర్ నోట్స్ అక్క సూపర్ సాంగ్ అక్క ఆ వెరీ గుడ్ హోంవర్క్ అండ్ మెమరీ వర్క్స్ అక్క హోంవర్క్ అండ్ మెమరీ వర్క్స్ చాలా బాగుంది మెమరీ వర్క్స్ చెప్తాం అక్క yes సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారములకు ఆయన ప్రతి ఉపకారము చేయును సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం థాంక్యూ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు రిషిత నిషిత చాలు జెసిన్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క హోంవర్క్ చేయలేదు అక్క ఓకే మెమరీ వర్స్ నేర్చుకున్నారా నేర్చుకున్నా అక్క హూ వేస్ పీటి ఆమ్లా కూల్ అండ్స్ టు ద లార్డ్ అండ్ హీ విల్ పే బ్యాక్ ద లార్డ్ Praise the Lord, praise the Lord. Very good. Super Nana. Okay. Stacy, praise the Lord. చాలా బాగుంది చెప్పు చూపిస్తూ చెప్పు మెమరీ బస్ వాణి ఉపకారం ఆయన ప్రతి ఉపకారం చేయాలి పంతొమ్మిది Praise the Lord. Super, Stacy. Very good. Chapna. Very good. Super Stacy, God bless you. Wow, chala bond. Nuve chesava. Super excellent ga undi Stacy. Very good. Wow. Bond, anni kuda daachko, okay na? Very good, Stacy. Praise the Lord, Stacy. God bless you, Stacy. Well done, Stacy. Thank you. Very good. Okay. Sunny, Sony. Unmute chesukondi. Avvatleda. Ippudu. Ippudu. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Sontalli. అనుకరించేవాడు యెహోవాకు అర్పించేవాడు వాని ఉపకారమునకు
ప్రత్యుపకారం చేయను. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రతి ఉపకారము చేయను. సామెతలు 19:17. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెల్ డన్. ఓకే, మిస్సి చేసి అన్యూ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. హోంవర్క్ అక్క. Prayer notes, Akka. Very good. Oh, excellent. Very good. Memory verse cheptan, Akka. Yes, cheppese nana. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:17. థాంక్ యూ అక్క. ప్రేజ్ లో నానా. చెల్లిది? చెల్లి బయట ఉంది అక్క. కూర్చోబెట్టి వెరీ గుడ్ అక్క. నేను డ్రా చేస్తున్నాను అక్క. ఓకే, డ్రా చేస్తూ ఉండు. మంది వచ్చే మంది వచ్చిరానా అంతకుముందు? ఓకే, అయిపోయిన తర్వాత రేస్ చేయి, హ్యాండ్ రేస్ చేయి, అప్పుడు వస్తా. ఇంకెవరు ఉన్నారు పిల్లలు? షైనీ, ఆశా, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మెమరీ వర్స్ చెప్పేసాను అక్క, చెప్తామక్క. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:17. వెరీ గుడ్ ఆశా, సూపర్. చెప్తావా మెమరీ వర్స్? నువ్వు నేర్చుకోలేదా? చెప్ప, అక్క తర్వాత చెప్ప, అక్క చెప్పింది. 17. బీదలను కనికరించువాడు యెహోవా అప్పించువాడు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారమును చేయును. సామెతలు 19:17. Excellent. Good. Very good. Asha. God bless you. God bless you, Shiny. Well done. Okay. You are great. Praise the Lord, Akka. Is the Lord happy? Memory. Pray notes, Akka. Okay. Pray Jasava. Cheskunnan, Akka. Okay. Homework, Akka. And memory verse. Wow. Talabon. Chepese. Memory verse. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వారి ఉపకారము చేత వారి ఉపకారములు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:17. చెల్లి అక్కడ హోంవర్క్ చేసుకుంటుంది అక్క. చెప్పేసి. థమ్స్ అక్క. వెరీ గుడ్. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మెమరీ వర్స్ చెప్తానక్క. హీ హూ ఈస్ కైండ్ టు ద పూర్ లెడ్స్ టు ద లార్డ్ అండ్ హీ విల్ బి rewarding him for what he has done. Proverbs 19:17. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Well done. God bless you.
ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు మీ హోంవర్క్ చేయించడానికి? ఎవరైనా ఉన్నారా? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే అక్క, ఎవరు లేరా అక్క? ఏం చేద్దాం టుడే? టుడే వాట్ అక్క? టుడే బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? ఎవరు చెప్తావా పిల్లలు? చెప్పలా? చెప్పండి అక్క. S S Y Nissi. Oh, very good, excellent, Nissi. Congratulations, performer of the day, Nissi. Thank you. Very good, congratulations. Very good. God bless you. Thank congratulations. ఏంటో చెప్పుని మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. పిల్లలు, ఈ రోజు నుంచి మేము అనుకున్నాం ఏంటంటే, మీరు నిన్న లెసన్ మిన్యాక్క నిన్న కదా చెప్పింది, ఆ లెసన్ ఈ రోజు మనం అందరం మెమరీ వర్స్ చెకింగ్ చేసుకుంటాం కదా, అలా ఈ రోజు లెసన్ చెప్తే రేపు మెమరీ వర్స్ చెకింగ్ చేస్తాం కదా. అలా మెమరీ వర్స్ చెకింగ్ చేసినప్పుడు ఎవరైతే బాగా యాక్టివిటీ చేస్తారో, ఎవరైతే లెసన్ అన్ని మేము అన్ని చూస్తాం అంతే, మేము అవన్నీ చూసి ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తున్నాం. ఏంటి అంటే ఇక్కడ కిరీటం పెడతాం అనమాట. అంతే పిల్లలు, గిఫ్ట్ అంటే ఇంకేవో ఇచ్చేస్తున్నాం అనుకోద్దు. ఈ రోజు అంతా కూడా మీరు క్వీన్, క్వీన్ అయితే క్వీన్, కింగ్ అయితే కింగ్ కదా. సరే పిల్లలు, అలా మేము సెలెక్ట్ చేయబోతున్నాము. అది ఎవరెవరికి వస్తుందో ఏంటో మరి. ఈ రోజు మేము నిస్సీని సెలెక్ట్ చేసాం, మరి రేపు ఎవరు వస్తారో చూద్దాం పిల్లలు. కాబట్టి మీ వర్క్ అంతా మేము చూస్తాం, చెక్ చేస్తాం అన్ని విధాల. ఒక్కటే కాదు, అల్లరి చేస్తున్నారా, బుద్ధిగా కూర్చుంటున్నారా, మీ కెమెరా సరిగ్గా పెట్టుకున్నారా, మీ వర్క్ చేశారా, ప్రేస్ చేస్తున్నారా, మెమరీ వర్స్ ఎలా చెప్తున్నారు, చూడకుండా చెప్పారా, చూసి చెప్పారా, ఏ టైప్ ఆఫ్ మెథడ్ లో మీరు ఎలా చెప్తారు అన్ని మేము గమనిస్తాము. మేము ఇది చెప్పాం కదా అక్క, ఇది ఒక్కటే కదా అక్క అంటారేమో, అది కాదు, మేము ఇంకా చాలా చూస్తాం. సరేనా? కాబట్టి మీరు అందరూ కూడా రేపటి నుంచి అలర్ట్ అయిపోండి పిల్లలు. ఈ రోజు మేము నిస్సీని సెలెక్ట్ చేసాం. గాడ్ బ్లెస్ యూ నిస్సీ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 50,000. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. మిన్ని అక్కన వచ్చేసి పెట్టే అక్క, పద్దులో లేదా? లేదక్క. తెలిపదామా? టైం ఉంది, అయినా పర్వాలేదు, లెసన్ చెప్పేసి ఎంతకి అయిపోతే అంత క్లోజ్ చేద్దాం. అలాగే కూడా ఎలర్ట్ అయిపోతుంది, అప్పుడు బాగుంటుంది. అంతేనా? అంతే అంతే. ఆనందన రాలే. అయ్యో జాయిన్ లిల్లీ. ఆనందన్న, సునీతక్క ఎవరైనా ఉన్నారా? రాలేదు. ఒకసారి నేను కాల్ చేస్తానక్క, మాట్లాడుతూ ఉండండి. గేమ్ ఆడుద్దామా? నువ్వు మాట్లాడడానికి వస్తున్నాను. పిల్లలు, ఒక విషయం, మీలో స్కూల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చోడానికి ఎవరికన్నా ఇబ్బందిగా ఉందా? టైమింగ్ సెట్ అవ్వట్లేదా? వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. మేము స్కూల్కి వెళ్తున్నామక్క, వచ్చిన తర్వాత మాకు టైం సరిపోతుంది, ఏమన్నా తింటున్నా? అబ్బో, రూట్ అండ్ జాయ్, మీరు స్కూల్కి వెళ్తున్నారా? అన్మ్యూట్ చేసుకోండి. ఫైవ్ 5:35? ఏంటది, 5 ఉంటే బాగుంటుందా? ఈ లోపు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. 4:30 వరకు స్కూల్ ఉంటుందా? చెప్పనా సరిగ్గా, మమ్మీని మాట్లాడమను. నువ్వు దూరంగా ఉన్నట్టున్నావు లత. 4:30కి స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 5 అయిపోతుందా?
అయితే ఇక్కడ ఇద్దరికి ప్రాబ్లం ఉంది. ఇంకా ఎవరు ఉన్నారు పిల్లలు? థ్యాంక్ యూ లత. రెడ్మీ నోట్ 9 ఎవరన్నా ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. రెడ్మీ నోట్ 9 అన్మ్యూట్. రెడ్మీ ఎవరమ్మా? రిమూవ్ చేస్తే పలకపోతే మేము రిమూవ్ చేసేస్తాము. చెప్పండి. ఇక్కడ ప్రిస్కిల్లన్ కూడా చేసాయి. ఎవరో తెలియట్లేదు. మీరు కూడా అలా సమాధానం చెప్పండి. ఎవరు? ప్రిసిల్లా. ఎవరు అన్మ్యూట్? అన్మ్యూట్ చేయట్లేదు. వీడియో ఆన్ చేయట్లేదు. రిమూవ్ చేసేయమంటారా అక్క? ఇది ఎవరిక్కడ పడుకొని? రత్నరాజు మా అత్త అనుకుంటా. ఓకే ఇది రియా. ఓకే తీసే. రిమూవ్ చేశానక్క. రిమూవ్ చేసి మళ్ళీ రావడానికి లేకుండా ఏదో చేద్దాం అని ఉంటది అన్నావు కదా అన్న, అంకుల్కి చెప్తే చెప్తామక్క. ఎందుకంటే ఇన్ని సార్లు కాదు, మనం చాలా సార్లు చెప్తున్నాము. ఓకే ఓకే అక్క. ఇంకా జయంత్ అండ్ సోనిక కూడా అలా ప్రాబ్లం ఉందంట, చూద్దాం ఒకసారి విందాం. అక్క నాకు ఆన్లైన్ క్లాస్ కూడా, ఐఐటి ఆన్లైన్ క్లాస్ కూడా 4:30 అవుతుంది అక్క. హోంవర్క్ చేయడానికి అవ్వట్లేదు అక్క. ఇక్కడ హోంవర్క్? ఇక్కడ హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఎన్ని రోజులు మీరు లాక్డౌన్ లో ఖాళీగా ఉన్నారు కాబట్టి హోంవర్క్ చేశారు. ఇప్పుడు నిమ్మక్క చెప్పిన అనౌన్స్మెంట్ ని బట్టి మీరు ఖచ్చితంగా హోంవర్క్ చెయ్యాలి అనుకుంటారేమో. ఖచ్చితంగా హోంవర్క్ గురించి అయితే కాదు, అన్ని విషయాల్లో మీరు కూర్చోవటం, కదలకుండా కూర్చోవటం, వెంటనే వీడియో ఆఫ్ చేసేయటాలు, ఇలా కొన్ని కొన్ని కొంతమంది పిల్లలు ఇష్టానుసారంగా ఉంటున్నారు. సో వాళ్ళు కరెక్ట్ అవటం కొరకు ఇది ఉంది. ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి. ఒకవేళ వీడియో ఆఫ్ చేస్తున్నారు అనుకోండి, ఒక మాట చెప్పేసి, ఒక మేము ఇప్పుడు టిఫిన్ తింటున్నాం, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి మేము వీడియో ఆఫ్ చేస్తున్నాం, మళ్ళీ ఆన్ చేస్తాం ఒక 5-10 మినిట్స్ లో అని చెప్పొచ్చు. అలాగే హోంవర్క్, నాకు ఇప్పటి వరకు మేము ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నాం, లేకపోతే స్కూల్లో ఉన్నాము, హోంవర్క్ చేసే టైం ఉండట్లేదు, సో మేము చేయలేమక్క అంటే ఓకే. అలా ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఇప్పుడు చెప్పండి ఇక్కడ. ఓకే, ఏది కూడా మనకి ప్రాబ్లం కాదు. ఏసయ్య మనకి చాలా అవకాశాలు ఇచ్చారు ఇక్కడ, ఎన్నో దీవెనలు కూడా పొందుకున్నాం, ఇంకా పొందుకుందాం. ఓకేనా పిల్లలు? ఇంకెవరికి ప్రాబ్లం ఉంది? ఆనందమ్ముడు వచ్చేసారు. ఇంకెవరికన్నా ఉందా ప్రాబ్లం స్కూల్ గురించి? అలంకృత. ఓకే, మొత్తం టోటల్ గా వీడియో ఆఫ్ లో ఉన్నారు. రిషిత, నిషిత, సన్నీ అండ్ సోనీ, ఆనీ, క్రేజ్, ఓరన్, షైనీ, సన్హిత, టోటల్. ఓకే ఓకే అమ్మా, ఆనంద్ తమ్ముడికి ఇచ్చేద్దాం. మీకు 5:18 కే ఇచ్చేస్తున్నాం. కాలేజ్ లో ఉన్నారా? 5:30 అయితే వద్దురా, ఇంటికి వద్దురా? ఓకే ఓకే, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చెప్పండి తమ్ముడు. ఓకే పిల్లలు, ప్రైజ్ లాంటి పిల్లలు అందరికి ప్రైజ్. మరి ఒకసారి దేవుని నిర్ణయ ప్రకారంగా మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, 500 డేస్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికి ప్రైజ్ లాంటి పిల్లలు పేరు పేరు డేస్ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అంటే కేక్లు, ఎవరి కేక్ వాళ్ళు చక్కగా తినేస్తూ, ఎవరి కేక్ ఎవరి ఎవరి హోంవర్క్ వాళ్ళు చక్కగా చూపిస్తూ, ఇల్లు మొత్తం పరిచేసి ఎంత చక్కగా చేశారు అని
నేను కూడా చూశాను, నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్పొందులు పొందడానికి దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చారు కదా పిల్లలు. సో ఆ రెట్టించిన ఉత్సాహంతో, ప్రభు ఇచ్చిన మనకు రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పిల్లలు. 500 రోజులు ఇంకొక 500 చేసి 1000 రోజులు అలా మనం ఇంకా ఎంతో ముందుకెళ్లాల్సింది. కాబట్టి మనం ఇంకా ఆ విధంగా మనల్ని దేవుడు ఆ విధంగా నడిపించాలని కోరుకుంటూ మరి ఈ రోజు లెసన్ లో వెళ్ళడానికి ముందు మనం చిన్న ప్రేయర్ చేసుకుని మరి లెసన్ ని మనం ముందుకెళ్దాం పిల్లలు. ఓకేనా? ఆల్ ప్రేయర్ పొజిషన్ ఎస్ 1 2 3 ఎస్. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. నాయన మరి ఒకసారి మీ బిడ్డలందరితో కలిసి, చిన్న బిడ్డలందరితో కలిసి నాయన మీ నామాన్ని గణపరచడానికి, మీ మాటలు నాయన నాయన ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మాకు తండ్రి బిడ్డలతో కలిసి మిమ్మల్ని నాయన మీ మాటలు చెప్పడానికి, వినడానికి, నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. బిడ్డలందరికీ నాయన అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాయన, ఓపికను నాయన, ఆ అనుభవాన్ని మీరే దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈశ్వరములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి మనం, మీరు అందరూ మీ బైబిల్స్, మీ బుక్స్ అన్ని తెచ్చుకున్నారు కదా, ఒకసారి చూపిస్తారా, ఒకసారి చూపిస్తారా మీ బైబిల్స్, మీ బుక్స్ అన్ని చూపిస్తారా? ఎస్, వెరీ గుడ్, ఎస్, నేను గమనిస్తున్నాను. ఎస్ పిల్లలు, రైట్. నా మనము గత కొన్ని పాఠాలుగా, అంటే గత కొన్ని వారాలుగా నా లెసన్ లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే, ఇస్రాయేల్ రాజ్యం, ఐక్యరాజ్యంగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోవడానికి గల కారణం మొదలుపెట్టాం పిల్లలు. అక్కడి నుంచి ఇస్రాయేల్ రాజ్యము రెండు గోత్రాలుగా ఉన్న యూదా రాజ్యంగాను, 10 గోత్రాలుగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యంగాను, మనము ఆ ఇస్రాయేల్ రాజ్యానికి రాజులు కొంతమందిని, అలాగే యూదా రాజ్యంలో ఉన్న రాజులు కొంతమందిని మనం చూస్తూ వస్తున్నప్పుడు మనం గమనించిన పాయింట్ ఏంటంటే పిల్లలు, ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన వారిని ఒక కుటుంబాన్ని ఒక రాజ్యంగా చేసి, వారిని ఒక రాజులుగా వారిని ఏర్పాటు చేసుకుని ప్రభు ఎంతగానో, యెహోవా దేవుడు వారిని ఎంతగానో దీవించిన తర్వాత, ఇస్రాయేల్ ప్రజలు రెండుగా విడిపోయిన తర్వాత, వారి రాజులు చేసిన మిస్టేక్స్ వల్ల, వారి రాజులు ఇస్రాయేల్ రాజులే కానివ్వండి, యూదా దేశంలో ఉన్న రాజులు కానివ్వండి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ద్వారా దేవుడు వారిని ఏ విధంగా శిక్షించారు, అసలు ఎవరెవరు రాజులుగా వచ్చారని మనం చూసుకుంటూ వచ్చాం పిల్లలు. అందులో భాగంగా మనం సొలొమోను కుమారుడైన రెహబాం గురించి చూసాం కదా, చూసామా లేదా పిల్లలు? ఆ తర్వాత అబియాము చూసాం పిల్లలు, అలాగే తర్వాత మరి ఆశారాజు గారు ఆధారపడినప్పుడేమో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినప్పుడు చాలా సంతోషించారు, కానీ కొన్నాళ్ల తర్వాత ఏం చేశారు పిల్లలు, 36 సంవత్సరాలు వారికి ఏ యుద్ధం లేని పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషించిన ఆయన ఏం చేశారు, చివరికి బెన్హదద్ రాజు గారి దగ్గరికి ఏం పంపించారు, నీవు ఇస్రాయేల్ రాజైన బయేషాతో నీవు స్నేహం చేస్తున్నావు కదా, ఆ స్నేహాన్ని నువ్వు కట్టిఫ్ చేసుకుంటే నేను నీకు బంగారం ఇస్తా, వెండి ఇస్తా అన్నప్పుడు, అప్పుడు ప్రవక్త హనానీ వచ్చి ఏం చెప్పారు పిల్లలు, ఇదిగో ఆశారాజు గారు నువ్వు తప్పు చేశావు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇచ్చారు కదా, కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించలేదని చెప్పినప్పుడు ఆ ప్రవక్త గారిని ఏం చేశారు, ఆశా ఏం చేశారు పిల్లలు, జైల్లో పెట్టేసి ఆ తర్వాత దేవుడు ఎంతగా ఆయన్ని హెచ్చరించిన ఆయన మాట వినలేదు కదా పిల్లలు, ఇదన్నీ మనం చూసాం. ఆ తర్వాత రాజుగారికి, ఆశారాజు గారికి బూట్లు వేసుకున్నాడు కదా పిల్లలు, మరి గుర్తుందా, బూట్లు వేసుకున్నాడు, రెండు కాళ్ళకి. అప్పుడు మీరు అన్నారు బూట్లు కాదన్నయ్యా, తన పాదాల్లో పుండ్లు వచ్చి నేను చెప్పారు కదా పిల్లలు. ఆ విధంగా పుండ్లు వచ్చిన తర్వాత కూడా ఆశారాజు గారు ఏమైనా మారారా? మారలేదు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశారు, వైద్యుల దగ్గరికి అటు ఇటు తిరిగాడు, కానీ దేవుని వైపుకి మాత్రం చూడలేదు. ఈ విషయాలన్నీ మనం లాస్ట్ క్లాసులో చూసాం కదా పిల్లలు. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, ఈరోజు పాఠము రెండు పిల్లలు, 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము. మీ బైబిల్ చూపించేద్దారా పిల్లలు, పిల్లలు మీ బైబిల్ చూపించేస్తారా? 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనంలో, ఎస్ ఎస్ సెలీనా,
ఒకటవ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను పిల్లలు. యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో యరొబాము రాజు ఎక్కడున్నారు పిల్లలు? ఇస్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉన్నారు. ఆసారాజు ఎక్కడున్నారు పిల్లలు? యూదా రాజ్యానికి రాజుగా ఉన్నారు. సో ఆసారాజు గారి పరిపాలనలో యరొబాము కుమారుడైన నాదాబు ఆయన యరొబాముకి బదులుగా రాజు అయ్యారు. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పిల్లలు. యరొబాము భార్య ముసుగు వేసుకుని గుర్తుపట్టుకోకుండా వెళ్ళినప్పుడు ప్రవక్త అయిన శమయ అహీయ ప్రవక్త ఏం చెప్పారు పిల్లలు? ఇదిగో నీ భర్త తప్పు చేశారు, ఇస్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యి నీ భర్త చేసిన తప్పు దాన్ని బట్టి ఆ పాపాన్ని బట్టి నేను నీ కుటుంబంలో ఎవరిని బ్రతకనివ్వనని చెప్పారు కదా పిల్లలు. దేవునికి చెందాల్సిన మహిమని ఆయన ఏం చేశారు? దూడలకు చెందేటట్లుగా చేశారు, బంగారపు దూడలకు చెందేటట్లుగా. అలా చేసిన పాపాన్ని బట్టి ప్రవక్త అయిన అహీయ కళ్ళు పోయినా, అంటే ఆయన మొసలి వాడైన తర్వాత తను కళ్ళు కనిపించకపోయినా, యెహోవా దేవుని ద్వారా ఆయన యరొబాము భార్యకి హెచ్చరిక చేశారు కదా. యరొబాము భార్యకి హెచ్చరిక చేసినప్పుడు ఏం చెప్పారు? ఇదిగో కొంతకాలంలోనే నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నశింప చేయడానికి ఒక వ్యక్తి రాబోతాడు. ఆ వ్యక్తి ద్వారా నీ కుటుంబంలో పట్టణంలో ఉన్నవారు చనిపోతే కుక్కలు తింటాయి, బయట భూమిలో ఉండి చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తింటాయి అనేసి ప్రవక్త అయిన అహీయ ప్రవచనం చెప్పిన తర్వాత ఆ ప్రవచనం మరి నెరవేరాలి కదా పిల్లలు. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరాలి కదా. ఆ ప్రవచనం నెరవేరడానికి సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఈ లెసన్ చెప్పుకుంటున్నాం పిల్లలు. 15వ అధ్యాయం 25వ వచనంలో యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో, అంటే ఒక పక్కన యూదా రాజ్యంలో ఆసాగారు ఉన్నప్పుడు ఇస్రాయేలు రాజ్యంలో యరొబాము కుమారుడైన నాదాబు రాజు అయ్యారు పిల్లలు. అయిన తర్వాత ఏమైందంటే పిల్లలు, రూత్ జాయిన్ అర్థమైంది ఇక్కడ దాకా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకునేయండి, వెరీ గుడ్. నా ఏమైందంటే ఇప్పుడు నాదాబు కింగ్ అయ్యారు పిల్లలు. ఎస్, ఇస్రాయల్ రాజ్యానికి కింగ్ అయ్యారు. ఎస్, కింగ్ నాదాబు. ఈ కింగ్ నాదాబు చూడండి పిల్లలు జాగ్రత్తగా, జెరోబాం కుమారుడైన నాదాబు కింగ్ అయ్యారు పిల్లలు. ఫస్ట్ ఎవరు? జెరోబాము. జెరోబాం కుమారుడైన నాదాబు ఇప్పుడు కింగ్ అయ్యారు. ఈ జెరోబాం కుమారుడైన నాదాబు కింగ్ అయితే మరి అహీయా ప్రవక్త ఏ ప్రవచనం చెప్పారు? జెరోబాము చేసిన పాపము వలన జెరొబాము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నశించిపోతారని చెప్పారు కదా. మరి ప్రవక్త అయిన అహియా చెప్పిన ప్రవచనం నెరవేరాలి కదా. ఏమైందంటే పిల్లలు, కొంతకాలం గడవగానే ఈ నాదాబు అనే రాజుగారు ఇస్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉంటే బయేషా, పిల్లలు బయేషా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, బయేషా అనే వ్యక్తి ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న వ్యక్తి, బయేషా అనే వ్యక్తి జెరొబాము కుమారుడైన నాదాబు మీద కుట్ర చేసి నాదాబుని కిల్ చేస్తారు పిల్లలు. నాదాబుని కిల్ చేసి ఈ బయేషా రాజవుతాడు పిల్లలు. చెప్పండి మళ్ళీ, ఫస్ట్ ఎవరు? జెరొబాము. జెరొబాము తర్వాత ఎవరు? నాదాబు. జెరొబాము కుమారుడైన నాదాబుని ఎవరు హత్య చేశారు? ఇదిగోండి పిల్లలు, బయేషా హత్య చేశారు. ఈ బయేషా నాదాబుని చంపేసి, ఎందుకంటే ప్రవక్త అయిన అహీయా ద్వారా ప్రవచనం చెప్పించారు కాబట్టి, దేవుని ఇచ్చిన ప్రవచనం నెరవేరాలి కాబట్టి బయేషా నాదాబుని కిల్ చేసి ఇస్రాయేల్కి బయేషా రాజు అయ్యారు పిల్లలు. మరి ఇప్పుడు బయేషా యాక్చువల్ గా రాజు అవ్వడానికి అర్హత లేదు. బయేషాకి రాజు అవ్వడానికి అర్హత లేదు, కానీ ప్రవచనాన్ని సారంగా ప్రవచనం జరగాలి కాబట్టి ఆ విధంగా నాదాబుని చంపి బయేషా రాజయ్యారు. ఇప్పుడు బయేషా రాజవ్వగానే ఏమైందంటే పిల్లలు, ప్రవచనం దేవుని దగ్గర నుంచి ప్రవచనం జెహూ అంటే హనానీ కుమారుడైన యెహూ అనే ఆయన దగ్గరికి దేవుని ప్రవచనం వస్తుంది పిల్లలు. ఏమని వస్తుంది అంటే, అయ్యా బయేషా నీకసలు అర్హత లేదు,
నీవు రాజుగా ఉండడానికి అర్హత లేదు, కానీ ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాలి కాబట్టి ఆ విధంగా జెరోబాము చేసిన పాపాన్ని బట్టి తన కుమారుడిని వారందరినీ నువ్వు నశింపచేసావు, నాశనం చేసావు. మంచిదే, దేవుని ప్రవచనాన్ని జరిగించావు. అయితే నీవు మట్టి నుండి తీయబడ్డావు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే వారు చేసినట్లుగా మరలా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయొద్దు, వారు చేసినట్లుగా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయొద్దు. దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెయ్యని, ఎందుకంటే దేవుడు నిన్ను కింద నుంచి తీసుకొచ్చాడు. నువ్వు మట్టిలో నుంచి ఎన్నిక లేనప్పుడు దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు నిన్ను. కాబట్టి నువ్వు భయష, నువ్వు జాగ్రత్తగా నువ్వు పరిపాలన చేయని ఎవరు చెప్పారు పిల్లలు? యెహూ ప్రవక్త, హనానీ కుమారుడైన జెహూ, ప్రవక్త అయిన జెహూ చెప్తారు పిల్లలు. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు పిల్లలు? భయేషాకి చెప్పారు. మరి భయేష ఏం చేయాలి? నిజమే కదా, మరి నేను చేసింది తప్పే కదా, మరి జాగ్రత్తగా నేను ఉండాలి కదా అని అనుకోకుండా ఈయన కూడా తప్పు చేశారు పిల్లలు. ఈయన కూడా దేవునికి వ్యతిరేకంగా యెరోబాము చేసినటువంటి తప్పిదమే చేశాడు. ఎలాగా? దేవునికి చెందాల్సిన మహిమ దేవుని చెందనికోకుండా తప్పు చేసి ఈయన కూడా యెరోబాము వలె దారి తప్పిపోయారు పిల్లలు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. ఈ మార్గాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రవక్త అయిన జెహూ వచ్చి చెప్పినా కానీ మాట లేదు. ఆ తర్వాత ఆయన భయేష చనిపోతారు పిల్లలు. ఈ భయేష చనిపోయిన తర్వాత భయేష కుమారుడైన ఏలా, పేరెవరు పిల్లలు? ఏలా. ఈ ఏలా ఇస్రాయేల్ రాజు అవుతారు పిల్లలు. ఫస్ట్ ఎవరు పిల్లలు? ఫస్ట్ ఎవరు మీకు గుర్తుందా? జెరోబాము. జెరోబాము తర్వాత రాజు ఎవరు పిల్లలు? నాదాబు. నాదాబు తర్వాత రాజు ఎవరు పిల్లలు? భయేష. భయేష తర్వాత రాజు ఎవరు పిల్లలు? ఏలా. ఈ ఏలా రాజు అయిన తర్వాత ఇస్రాయేల్కి రాజులు కదా పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. గుర్తొస్తుందా మీకు అందరికి? లైన్ లో ఉన్నారా? ఫాలో అవుతున్నారా? ఒక్కసారి నేను అడుగుతాను. రూత్, రూత్ యూ కెన్ అన్మ్యూట్. ఇస్రాయేల్కి విడిపోయిన తర్వాత, ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయిన స్టక్ అయిందాక. అవునవును. అయ్యో పిల్లలు, లెసన్ గుర్తొచ్చిందా మీకు? అంతా అన్న అడిగాడు, అడుగుతున్నారు కదా, ఇంతకు ముందు చెప్పిన లెసన్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయా? వెరీ గుడ్, మంచి పిల్లలు. మీకు ఎంత గ్యాప్ ఇచ్చినా కూడా బాగా గుర్తుంచుకుంటున్నారు. మీ స్టడీస్ లో కూడా మీరు ఎలా ఫస్ట్ ఫస్ట్ ఉంటున్నారా? అందరికన్నా ముందు ఉంటున్నారా స్కూల్ స్టడీస్ లో? ఓకే, మీకు ఏసే బోల్డ్ జ్ఞానం ఇచ్చారు కాబట్టి మీ స్కూల్లో ఏది టీచర్ హోంవర్క్ ఇచ్చినా, క్లాస్ వర్క్ ఇచ్చినా మీరు అది చేస్తూ ఉంటే ఆయన జ్ఞానం మీకు తెలుస్తుంది, ఇచ్చిన జ్ఞానం ఎంత అనేది. చెప్పండి తమ్ముడు. పవర్ కట్ అయింది పిల్లలు. Can you answer me? ఫస్ట్ ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత ఇస్రాయేల్ రాజ్యానికి రాజు ఎవరని చెప్పుకున్నావు? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి జెరోబాము తర్వాత ఎవరు రాజు అని చెప్పుకున్నావు? నాదాబు. వెరీ గుడ్. మరి నాదాబుని ఎవరు చంపారని చెప్పుకుంటున్నావు? ఎవరు చంపేశారు? చంపేసిన తర్వాత భయేష గారి దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి హెచ్చరించారని చెప్పాం కదా, ఎవరు? హింట్ ఇస్తున్నాను మీకు, హింట్ ఇస్తున్నాను. ప్రవక్త అయిన యెహూ. ఈ ప్రవక్త అయిన యెహూ వచ్చి చెప్పిన తర్వాత పిల్లలు చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రవక్త అయిన యెహూ వచ్చి చెప్పిన తర్వాత ఈ భయేష మారాడా? మారలేదు. మారకుండా ఆయన ఇంకా తప్పులు చేస్తే అప్పుడు జెహూ చెప్పిన తర్వాత ఏమైపోయిందంటే కొంతకాలానికి భయేష చనిపోయి తన కుమారుడైన ఏలా, కనిపిస్తున్న పిల్లలు, తన కుమారుడైన ఏలా ఇస్రాయేల్కి రాజయ్యారు.
ఇస్రాయేల్ క్రాస్ అయిన ఏలాగారు ఏం చేస్తాడంటే, ఆయన ఎక్కడున్నారు పిల్లలు, ఆయన ఎక్కడుండాలి, రాజ్యంలో ఉండాలి. ఆయన ఏం చేశాడు తెలుసా పిల్లలు, తన రాజ్యంలో ఒక ఒక సైన్యాధికారి దగ్గర ఆయన అర్సా అనే ఆయన, ఆ పట్టణం పేరు తీర్సా, ఆ పట్టణం పేరు తీర్సా. తీర్సా పట్టణాన్ని క్యాపిటల్ గా చేసుకుని ఈ ఏల రాజ్యం వెళ్తూ ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే రాజ్యంలో కరెక్ట్ గా ఒక రోజు ఏమవుతుందంటే, ఆయన రాజ్యంలో తన ఇంట్లో ఉండకుండా పక్కింటికి వెళ్ళి, పక్కనే పొరుగింటికి వెళ్ళి ఇంకొక వారి రాజ్యంలో ఇంకొక ఇంట్లో ఉంటారు. ఆయన ఇంటి పేరు ఏంటంటే అర్సా అనే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈ అర్సా అనే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఈ ఏలాగారి దగ్గర రథాలు గుర్రాలు చాలా ఉంటాయి కదా పిల్లలు, రాజుగారు అంటే. ఈ రాజుగారికి ఉన్న రథాలు గుర్రాల్లో సగభాగానికి అధికారి అయిన జిమ్రీ, ఎవరు పిల్లలు, జిమ్రీ. ఈ జిమ్రీ అనే ఆయన ఏం చేస్తాడంటే, ఏలా అనే రాజుగారి దగ్గర ఉన్న రథాల్లో సగభాగానికి అధికారి అయిన జిమ్రీ రాజుగారి మీద కుట్ర చేసి రాజుగారిని వెనక నుంచి వచ్చి చంపేస్తాడు. మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం, ఏంటి ఇదంతా, ఎందుకు మనం ఈ రోజు పాఠాన్ని చెప్పుకుంటున్నాం అంటే, ఇస్రాయేల్ రాజ్యాన్ని రెండుగా విడిపోయిన తర్వాత ఎవరెవరు రాజులుగా వచ్చారు అన్నది శాలేమంకులు రచించిన పాటలో మన అందరం చూస్తున్నాం కదా. ఆ రాజులు మీరు వినడమే కాదు, ఈరోజు పాఠంలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది అంటే, ఎలా అనే రాజుగారిని ఈ జిమ్రీ అనే ఆయన ఏం చేశాడంటే, సైన్యాధికారి అయిన జిమ్రీ వెనక నుంచి వచ్చి చంపేస్తాడు పిల్లలు. ఎందుకు చంపేశాడు, నేను కింగ్ అవ్వాలనుకున్నాను, నేను కింగ్ అవ్వాలనికి నీ జిమ్రీ ఏం చేశాడు తెలుసా, చంపేస్తాడు పిల్లలు. చంపేసి నేనే రాజునిక అని ప్రకటన చేస్తాడు. నేనే రాజునని ప్రకటన చేస్తే ఈ జిమ్రీ, అప్పుడు మిగతా సైన్యాధికారులు అందరు ఎక్కడుంటారో తెలుసా, ఫిలిస్తీన్ దేశం దగ్గర కాపలా కాస్తూ ఉంటారు. ఫిలిస్తీన్లు ఎక్కడ వచ్చి మనల్ని మనల్ని కొడతారోనని, ఇస్రాయేల్ రాజ్యం మీద ఎక్కడ యుద్ధం చేస్తారనని మిగతా వాళ్ళందరూ ఫిలిస్తీన్ దేశం దగ్గర ఉంటే అదును చూసుకుని ఈ జిమ్రీ ఇస్రాయేల్ రాజు అయిన ఏలాని చంపేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ సైన్యాధిపతులు అందరూ తెలుసుకుని అందులో ఉన్న ఒమ్రీని, అందులో ఉన్న ఒమ్రీ చంపింది ఎవరు, ఏలా రాజు గారిని చంపింది ఎవరు, జిమ్రీ అనే వ్యక్తి చంపారు. జిమ్రీ ఎవరు, రాజు దగ్గర ఉన్న రథాల్లో సగభాగానికి అధికారి అయిన జిమ్రీ రాజుగారిని కుట్ర చేసి చంపేస్తే, ఆ విషయాన్ని తెలుసుకుని ఉన్న ఒమ్రీ అక్కడ ఉన్న సైన్యాధిపతులందరూ, సైన్యంలో ఉన్న వాళ్ళందరూ, ఒమ్రీ గారు మనకి మన రాజుగారైన ఏలా గారిని జిమ్రీ హతం చేశాడు కాబట్టి ఇక నుంచి నువ్వే మా రాజు అని ఈ ఒమ్రీని తీసుకొచ్చి రాజులుగా ప్రకటన చేస్తారు పిల్లలు మిగతా వాళ్ళందరూ. అర్థమైందా పిల్లలు, జాగ్రత్తగా అర్థమైందా, మరలా చెప్తున్నాను, జెరోబాము ఫస్ట్ రాజుగా ఉన్నారు. జెరోబాము తప్పు చేయడం వలన నాదాబుని బయేషా చంపేశారు. బయేషా తర్వాత ఎవరన్నాం పిల్లలు, బయేషా తర్వాత ఏలా రాజుగారు. ఏలా రాజుగారిని ఎవరు చంపారంటున్నాం పిల్లలు, జిమ్రీ. ఈ జిమ్రీ అని ఆయన ఎవరు పిల్లలు, వేరే దేశపు రాజా కాదు, ఏలా రాజుగారి దగ్గర ఉన్న సైన్యంలో ఉన్న రథాలకి అధిపతి అయిన, సగా రథాలకి హాఫ్ అర్ధ భాగానికి అధికారి అయిన జిమ్రీ రాజుగారిని కుట్ర చేసి చంపేస్తాడు. ఈ కుట్ర చేసి చంపిన విషయాన్ని ఒమ్రీ అనే ఆయన, సైన్యంలో ఉన్న ఒమ్రీ, అలాగే సైన్యాధిపతులు అందరూ కూడా దేశాన్ని కాపలా కాస్తూ ఫిలిస్తీన్లు మన మీదకి ఎక్కడికి యుద్ధానికి వస్తారని కాపలా కాస్తున్న వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి దేశానికి రాజైపోదామని జిమ్రీ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళి జిమ్రీని హంతమొందించాలి అనేసి ఈ ఒమ్రీ గారిని సైనికులందరూ తీసుకుని వచ్చి బయలుదేరి వస్తుంటారు పిల్లలు. బయలుదేరి వస్తుంటే ఈ జిమ్రీ గారు ఏం చేస్తాడు తెలుసా, చక్కగా ఆయన ఏం చేస్తాడంటే, కోటలో కదా ఉండాలి, కోటలో కదా పిల్లలు, ఈ కోటలో శుభ్రంగా ఉన్న ఈ కోటలో ఉండి ఏం చేస్తాడంటే, భయం వచ్చేస్తుంది పిల్లలు, ఫియర్ వచ్చేసి ఈయన ఏం చేస్తాడంటే, కోటలోకి వెళ్ళి వరుసనే అగ్గిపిల్లం ముట్టించుకుని, అగ్గిపెట్టి అంటే అగ్ని ముట్టించుకుని భయంతో తనంతట తానే ఆత్మహత్య చేసుకుంటాడు. తనంతట తానే ఆయన
భయం వచ్చేసి ఈ ఉమ్రి నా మీదకి వచ్చేస్తున్నాడు అని భయం వచ్చేసి తనంతట తన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చివరికి అసలు ఆయనకి రాజుగారిని కుట్ర చేసి చంపిన ఈ జిమ్రి గారు ఎంతకాలం వర్క్ చేశారో తెలుసా? రాజుగా ఎంతకాలం ఉన్నాడు తెలుసా? ఓన్లీ సెవెన్ డేస్ రాజుగా ఉన్నాడు. కానీ తాను చేసిన తప్పిదాన్ని బట్టి మరలా రాజ్యం అంటే అక్కడి నుంచి మిగతా సైన్యం అందరూ ఉమ్రి వస్తాడని తెలిసి ఏం చేస్తున్నాడు? తనంతట తానే రాజ్య మండపంలోకి వెళ్ళిపోయి, రాజభవనంలోకి వెళ్ళిపోయి తనంతట తానే చనిపోతాడు మంట పెట్టి. ఈ విధంగా యరొబాము మొదలుపెట్టి చివరికి జిమ్రి వరకు కూడా, అలాగే ఇప్పుడు జిమ్రి చనిపోయిన తర్వాత ఉమ్రి అని ఆయన మళ్ళీ వస్తాడు. ఈ ఉమ్రి కదా, ఇప్పుడు వచ్చింది ఉమ్రి కదా, ఈ ఉమ్రి రాజు కూడా దేవునికి వ్యతిరేకంగానే తప్పు చేస్తాడు పిల్లలు. మళ్ళీ మనము ఈరోజు పాఠంలో నేను ఉమ్రితో ఆపుతున్నాను పిల్లలు. ఈరోజు మరలా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఫస్ట్ జెరొబాము కింగ్ గా ఉన్నాడు, తర్వాత జెరొబాము కుమారుడైన నాదాబు రాజు అయ్యారు. ఈ నాదాబు రాజు అయిన తర్వాత బయేషా అనే వ్యక్తి వచ్చి నాదాబు రాజుని చంపేశారు. ఈ బయేషా జాగ్రత్తగా నువ్వు మలుచుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రవక్త అయిన యెహూ వచ్చి హెచ్చరిస్తారు. కానీ మారకపోవడం వలన బయేషా చనిపోతున్న తర్వాత ఏలా తన కుమారుడైన ఏలా రాజుగా ఉన్నప్పుడు జిమ్రి అనే ఆయన ఏం చేశాడు పిల్లలు? జిమ్రి అనే ఆయన ఏం చేశాడు? ఏలాని కిల్ చేసి ఈయన రాజయ్యాడు. కానీ ఎంతో కాలం ఉన్నాడా? లేదు పిల్లలు, ఎంతో కాలం లేదు. కానీ 7 రోజులు మాత్రమే రాజయ్యాడు. ఆ తర్వాత ఉమ్రి వచ్చి, ఉమ్రి ఏం చేశాడు పిల్లలు? ఈయన రాజయ్యాడు. ఈరోజు పాఠములు మనం చూసిన యరొబాము కానివ్వండి, నాదాబు కానివ్వండి, బయేషా కానివ్వండి, తర్వాత ఏలా కానివ్వండి, జిమ్రి కానివ్వండి, ఉమ్రి కానివ్వండి, వీళ్ళందరూ కూడాను దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు పిల్లలు. ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు ఎంతగానో దీవించి దావీదును బట్టి వారందరికీ రాజ్యాన్ని స్థిరపరిస్తే రాజ్యం విడిపోవడమే కాకుండా రాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు పిల్లలు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే రాజుల తర్వాత రాజులు ఒకళ్ళ కుట్ర చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు చంపుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్ర చేసుకుంటూ ఎంతో మంది రాజులు వస్తున్నారు. కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మాత్రం వదిలిపెడుతున్నారు, దేవుడిచ్చిన ఆజ్ఞలు మాత్రం వదిలిపెడుతున్నారు. దేవుని ప్రవక్తలు వచ్చి హెచ్చరించినా కానీ వారు దాన్ని పెడచెవిని పెడుతున్నారు, వినట్లేదు. బుద్ధి కలిగిన వారు వింటారు కానీ వారు వినట్లేదు. అలా వినకపోవడం వల్లనే వచ్చిన కష్టాల్లో కొని తెచ్చుకుని వారంతటి వాళ్ళే నశించిపోయారు పిల్లలు. ఆ విధంగా యరొబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి, ఉమ్రి ఈ విధంగా ఎంతమంది రాజులు వచ్చినా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి వారు ఒకరి తర్వాత ఒకరు నశించిపోయారు. కానీ మనమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని మనం జాగ్రత్తగా వినాలి పిల్లలు. దేవుడు మన కోసం తన కుమారుడైన యేసుప్రభువాన్ని పంపించి ఆయన ద్వారా అనేకమైన మంచి మాటలు మనకి వినిపించి ధర్మశాస్త్రాన్ని అలాగే దేవుని వాక్యాన్ని మనకి, బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఆయన తన విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా, తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా ఆయన మన కోసం ప్రేమించి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న రాజుల వలె మనం దేవునికి వ్యతిరేక మార్గంలో ఉండకుండా దేవుని మాటలు వింటూ దేవునికి విధేయత కలిగి ఉందాం. ఆ విధంగా మనం దేవుని ఏం చెప్పారో ఆ ఆజ్ఞల్ని మనం ఫాలో చేద్దాం పిల్లలు. ఆ విధంగా మనం అందరం చేద్దామా? ఒకసారి చేద్దామా? థమ్స్అప్ చూపించండి. ఎస్. నా నేను మీ అందరికి లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. సన్నీ, అన్నా. ఎస్. బయేషా రాజుగారి దగ్గరికి, ఇదిగో నీకు అర్హత లేకపోయినా కానీ దేవుడు నిన్ను హెచ్చించారు, దేవుడు నీకు రాజుగా చేశారు, నీవు జాగ్రత్తగా భయం కలిగి నడుచుకో అని చెప్పిన ప్రవక్త ఎవరు? జెహూ ప్రవక్త. ఎక్సలెంట్. నా నిస్సి జెస్సి. వెరీ గుడ్. నా నిస్సి జెస్సి మీరు జాగ్రత్తగా చెప్పండి.
జిమ్రీ రాజా లేకపోతే అర్ధ భాగానికి అధికారి అయిన అధికార్య రథముల మీద రాజా అధికార్య సగం మీద అధికారి. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఓ నిశిత, ఎస్ లైటింగ్ లో కూడా చెప్తున్నావు, వెరీ గుడ్. లైట్ లేకపోయినా చెప్తానంటున్నావు, ఎక్సలెంట్, మంచి పాయింట్. నౌ ఫస్ట్ ఇస్రాయెల్ రాజు రెండుగా విడిపోయిన తర్వాత ఇస్రాయెల్ కి రాజుగా ఎవరున్నారని చెప్తున్నావు? యెహోషాపాత్ అన్న. నో 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 నో. ఇస్రాయెల్ రాజు రెండుగా విడిపోయిన తర్వాత ఇస్రాయెల్ రాజుగా ఉన్నది ఫస్ట్ ఎవరని చెప్పాం? ఎస్ నిషిత. యరొబాం అన్న. వెరీ గుడ్. రోహిణి, లాస్ట్ క్వశ్చన్ రోహిణి, మీతో కరెక్ట్ గా ఎండ్ చేయాలి. నౌ మనం ఈ రోజు చెప్పుకున్న ఇస్రాయెల్ రాజుల పేర్లు వరుసనైనా చెప్పగలవా? ఆ చెప్పగలను. యరొబాం అన్న, యరొబాం అన్న, నాదాబు, బయెషాకి చెప్తాడు యెహు అది నీవు ప్రవర్తకుడు, ఆ తర్వాత ఏలా అన్న, ఏలా తర్వాత ఈ జిమ్రి ఏమో అధికారి వెనక నుండి వచ్చి చంపేస్తాడు, 7 డేస్ కింగ్ గా ఉండి తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడు, ఆ తర్వాత ఉమ్రి రాజుగా అంటారు. వీరందరు దేవునికి వ్యతిరేకంగా అంటారు. వెరీ గుడ్. ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. ఈ విధంగా మనం ఈ రోజు క్లాస్ లో కొంతమంది ఇస్రాయెల్ రాజులు మనం కవర్ చేసాం. దేవుడు మనకు మరి ఒకసారి అవకాశం ఇస్తే మరి ఒకసారి ఈ ఉమ్రి తర్వాత రాజులు ఇంకెవరు ఎలాగా మనం ముందుకెళ్దాం పిల్లలు. ఓకే, మీ అందరికి అర్థమైంది, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ షల్ వి మూవ్ టు మెమరీ వర్స్ చూద్దాం. మెమరీ వర్స్, మెమరీ వర్స్ కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. ఇది నేను చదువుతున్నాను పిల్లలు, మీరు ముందు జాగ్రత్తగా నా మాటలు వినండి. వివేకము కలిగి, వివేకము కలిగి, వివేకం అంటే ఎక్కడ ఉంటుంది పిల్లలు? ఎస్, వివేకము కలిగి దేవుని వెదకువారు, వివేకము కలిగి దేవుని వెదకువారు, దేవుని వెదకువారు. కలరేమో అని ఎవరన్నా వెతుకుతారేమోనని యెహోవా, యెహోవా ఆకాశం నుంచి అంట చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుంచి, ఎక్కడి నుంచి, కింద నుంచా, నో, ఆకాశం నుంచి చూచి నరులను ఏం చేస్తున్నారంట, పరిశీలిస్తున్నారంట. భూతార్థం పెట్టుకుని మరి పరిశీలిస్తున్నారంటాం కదా, ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. కాబట్టి వివేకము కలిగి మనం ఏం చేయాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని మాటలు వినాలి, దేవుని చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటి పిల్లలు? వివేకము కలిగి, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. కలరేమో అని యెహోవా ఆకాశము నుంచి చూచి నరులను పరిశీలించను. అర్థమైందా? కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. సో వివేకం కలిగి మనం ఏం చేద్దాం, దేవుణ్ణి వెదుకుదాం, దేవుణ్ణి వెదుకుదాం. ఓకేనా పిల్లలు? కీర్తనలు Psalms 14:2. ఓకే పిల్లలు, నేను మీకు హోంవర్క్ నేను పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ ది లెసన్, యూ కెన్ చెక్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఓకేనా పిల్లలు? మీ అందరికీ లెసన్ అర్థమైతే మీరు ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి, చిన్న ప్రేయర్ చేసుకుని మనం లెసన్ ముగించుకున్నాం. ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా ప్రేయర్ పొజిషన్ రెడీ, 1, 2, ఎస్ 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నిజమే తండ్రి నాయన, ఇస్రాయేల్ మీద నాయన ఒకరి తర్వాత ఒకరి రాజులుగా అర్హత లేకపోయినా కానీ మీరు చూపించిన మహాకృపను బట్టి తండ్రి వారు అర్హత పొందుకున్నారు, కానీ నాయన వారు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు.
మీరు మీ ప్రవక్తల ద్వారా ఇచ్చిన మాటలను ఆయన వారు గడచిన పెట్టి నాయన మీకు చెందాల్సిన మహిమను వారు నాయన ఆ విధంగా ఉండకుండా వారు మీకు వ్యతిరేకంగా చేసి పాపము చేసి దోషము చేసి అపరాధముల చేత నాయన చచ్చిన వారైన ఆయన వారు నాయన నశించిపోయినట్లుగా మేము చూస్తున్నాము. కానీ అయ్యా కీర్తనలు 14:2 అన్న మీరు మ్యూట్ అయిపోయారు. మీరు మాకు సహాయం చేయమని మా బిడ్డలందరూ దీవించమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Angel, English is not prayer. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses. Lead us not into temptation, but deliver us from evil. The dynasty, kingdom, power, and the glory forever. Amen. Paramatthana yaka prema, mana rakshakudaina Yesu Kristu adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి దిల్ల చేయను కాక. ప్రైజ్ లార్డ్ అక్క, బాయ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా. ప్రైజ్ లార్డ్ పిల్లలు. పిల్లలు ఇంకా ఎవరైనా చెప్తారా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ అటెండ్ అవడానికి? ఓకే, ఎవరికి ప్రాబ్లం లేదనుకుంటా. ప్రైజ్ ది లార్డ్ అక్క, బాయ్ అక్క. బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్ అక్క.